చేసిన వాడికి ఇంత థ్యాంక్స్ కూడా చెప్పలేదా? ఇంతకీ ఏం మాట్లాడాలనుకున్నావు? ఏం లేదు, ఈ ఆఫీస్లో నేనేం వర్క్ చేయాలి? అసలు ఈ ఆఫీస్లో నువ్వు చేసే ఉద్యోగం ఉందనుకుంటున్నావా? క్వాలిఫికేషనా అంటే అది లేదు, కాస్త క్వాలిటీగా డ్రెస్అప్ అవుతావా అంటే అది కూడా లేదు. నీలో ఏం చూసుకొని నా ఆఫీసులో ఉద్యోగం చేయించాలి చెప్పు. అదేంట్రా, చేయాలనే సంకల్పం ఉంటే చాలు, చేయగలనే నమ్మకం ఉంటే చాలు, ఏదైనా ఎవరైనా చేసేయచ్చు, ఇలాంటి కబుర్లన్నీ చెప్పేవాడివి కదరా. ఇప్పుడేంటి ఇలా? అందరి విషయం వేరు, ఈ వరలక్ష్మి విషయం వేరు. అది కాదు, నువ్వు ఆగరా. నిజానికి నా ఆఫీసులో ఏ పని చేయడానికి కూడా నువ్వు పనికిరావు. నువ్వు ఎందుకు పనికిరాని వస్తువుల్ని పడేసే ఒక డస్ట్బిన్, మీ ఇద్దరు నా దృష్టిలో ఒక్కటే. కనీసం ఆ డస్ట్బిన్ అయినా చెత్తని వేయడానికి పనికొస్తుంది, కానీ నువ్వు దానికి కూడా పనికొచ్చేలేవు. బట్ నిన్నిలా వదిలేలేనుగా, ఉద్యోగంలో పెట్టుకున్నందుకు ఏదో ఒక పని ఇవ్వాలిగా. ఆ పని ఇచ్చే వరకు నేనేం చెప్తే అది నువ్వు చేయాలి. అర్థమైందా? దట్స్ గుడ్, ఫాలో మీ. ఈ ఆఫీస్ స్టాఫ్ అందరికీ కాఫీ తయారు చేసి ఇవ్వు. ఏ పని చెప్పినా చేస్తానన్నావుగా. అరే విష్ణు, నిన్ననే తను ఈ ఆఫీస్లో ఒక మోడల్గా యాక్ట్ చేసిందిరా. ఇంతలోనే నువ్వు కాఫీ చేయమంటున్నావు? నిన్న అదృష్ట లక్ష్మి ఈ వరలక్ష్మి భుజాలెక్కొచ్చింది, అందుకే ఒక్కరోజులో మోడల్ అయిపోయింది. ఈరోజు ఆ అదృష్ట లక్ష్మి ఆఫీస్ బయటే ఆగిపోయినట్టుంది, అందుకే ఈరోజు కాఫీ మేకర్ లాగా మిగిలిపోయింది. అది కాదురా విష్ణు. చూడు, ఒకవేళ జాబ్ నచ్చలేదా వదిలేసి వెళ్ళిపోమని చెప్పు, నాకేం అభ్యంతరం లేదు. కానీ మానేసి వెళ్ళిపోయే ముందు 300,000 రూపాయలు కట్టి వెళ్ళాలి. ఏంటి, 300,000 కట్టాలా? ఎందుకు? అగ్రిమెంట్ రాసుకునేటప్పుడు నీకు కావాల్సిన క్లాజులన్నీ ఉన్నాయో లేవో చూసుకున్నావు, కానీ ఈ కంపెనీ అసలు క్లాజులేంటో నువ్వు చూసుకోలేదు కదా. కంపెనీ నుంచి ఎవరైనా మానేయాలి అనుకుంటే 1 మంత్ నోటీస్ పీరియడ్ చేయాలి, కాదు కూడదు అనుకుంటే 300,000 రూపాయలు కట్టేసి వెళ్ళాలి. ఇప్పుడు చెప్పు, నేను చెప్పిన పనల్లా చేస్తావా, లేకపోతే 300,000 కట్టేసి వెళ్తావా? ఉండాలి అనుకుంటే అందరికీ కాఫీ చేసివ్వు, వెళ్ళాలి అనుకుంటే
నా రూమ్కి వచ్చి డబ్బులు కట్టేసి వెళ్ళు. అండర్స్టాండ్?